అందరు తల్లు వంచి ఈ యొక్క సమయంలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. ప్రార్థనతో ఈ యొక్క సంధ్య ఆరాధనను మొదలు పెట్టుకుందాం, ఉదయకాల ఆరాధనను మొదలు పెట్టుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి యొక్క మహా గొప్ప కృపను బట్టి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తాం. ఏ పాటి వారం మనం దేవుడి యొక్క సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మంటి పురుగు వంటి వారమైన మనములను తన ఎదుకు చేర్చి మనము ఈ రీతిగా దేవుని సన్నిధిలో వాడబడడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తాం. స్తుతులకు పాత్ర సర్వోన్నతర సర్వశక్తి మంత్ర మిక్కిలి కంకర్ మా ప్రియపరమ తండ్రి, మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాన్న తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి మీ యొక్క నామంలో స్తుతిస్తూ ఉంటారో వారి మధ్యన ఉంటాను సెలవిచ్చిన దేవ, మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన తండ్రి, కేవలం మీ యొక్క కృపతో, మీ యొక్క ఉచితమైన కృప ద్వారానే ఇక్కడికి వచ్చి ఉన్నాం ఆయన తండ్రి. మేము స్తుతించడానికి, కీర్తించడానికి, మీ యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. సహాయం అనుగ్రహించి ముందు నడిపించండి. మీరే నాయన తండ్రి, మీ యొక్క సన్నిధిలో ఇంకా మేము ముందుకు రావడానికి సహాయం అనుగ్రహించండి నాయన తండ్రి. ప్రభ, మా యొక్క ప్రాణ శరీరాత్మలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. కేవలం మేము స్తుతించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చి ఉన్నాం నాయన తండ్రి. మా యొక్క ఆత్మీయ ఆహారం నాయన తండ్రి ప్రభ పొందుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. సహాయం అనుగ్రహించండి నాయన తండ్రి. మార్గబద్ధను ప్రతి ఒక్క బిడ్డను దీవించి కాపాడి సకాలం ఇక్కడికి చేరడానికి నాయన తండ్రి, మీ యొక్క కృపను నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు నాయన తండ్రి అనుగ్రహించుకొని ప్రార్థన చేయించున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరును దీవించి కాపాడండి నాయన తండ్రి ప్రభ. మంచి ఆరోగ్యం అనుగ్రహించిన నాయన తండ్రి, మీ యొక్క సన్నిధికి వచ్చిన నాయన తండ్రి, మిమ్మును కీర్తించే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థన చేయించున్నాం. సమస్త ఘనత ప్రభువులు మీకే ఆరోపించుకుంటున్నాం ఆయన తండ్రి. ఈ యొక్క ఆదివారపు ఆరాధన నాయన తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను ఆయన తండ్రి. ప్రతి ఒక్క పిన్ టు పిన్ మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే స్తుతి ఘనత మీ ప్రభువులు ఆరోపించుకుంటూ ఈరోజు దీవెన కోరుకుని యొక్క ఆరాధన మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున నా ప్రభువా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, స్తోత్రం తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభా, నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని నడిపించడానికి వందనం స్తోత్రములు. మా మరలో నీకు విన్నపించుకోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు. ఈ ఉదయకాలం జరగబోయే ఆరాధనను మీరు దీవించండి. వచ్చిన మా ఇద్దరు ముగ్గురితోనూ నీ సన్నిధి ఉంచండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన కూడి ఉందరో అక్కడ నేను ఉందిరని ప్రభా, నీ బైబిల్లో నీ యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది ఆ ప్రకారంగా మేము విశ్వసిస్తూ నిన్ను ప్రభా ఆరాధించడానికి ఇక్కడ చేరి ఉంటుండగా ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాం. ఆపులము అల్పులం అయోగ్యులమని సందర్భపుకుంటున్నాం. మమ్మల్ని మన్నించి మరొకసారి క్షమించి ఈ సందర్భం మమ్మల్ని పరిశుద్ధపరచి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఇన్ని తండ్రి పరిస్థితుల మధ్య, మరి కరోనా ఈ యొక్క లాక్డౌన్ ఈ పరిస్థితులు అన్నిటి మధ్య నుంచి మమ్మల్ని ప్రభా నడిపించుకొని ఇప్పటి వరకు మమ్మల్ని ప్రభా ఆ యొక్క వ్యాధి బాధల నుంచి ఏ విధమైనటువంటి ఆ యొక్క తండ్రి సింప్టమ్స్ కూడా సోకకుండా ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడారు. ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడి ముందుకు నడిపించండి. ఇంకెంతకాలము మేము ఉంటామో మాకు తెలియదు, కానీ బతికిన కొద్ది కాలమైన ప్రభా నీకు నమ్మకంగా మేము జీవిస్తూ ప్రభా నీ సన్నిధిలో ఆనందించి ప్రభా నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నీ యొక్క సన్నిధి యొక్కలో ఉన్న ఆనందాన్ని మేము అనుభవించటకు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పైన జ్ఞాపకం చేసుకుని వారు ఏ సమస్యలతో అయితే వచ్చినారో వారి సమస్యలను కృపలో తీర్చండి. వారి కుటుంబాలని యొక్క సమృద్ధిని దయచేయండి. ఇక ఉదయకాల సమయం అందు ఇక జరిగిపోయే ఆరాధన ప్రభు లోకమంతటి దినం నిన్ను ఆరాధించడం ఇవే మహిమ పొందమని అడుగుతున్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవానామం స్తుతి నందదగినదని కీర్తన గ్రంథం 113:3 చెప్పినట్లుగా ఎల్లప్పుడూ నేను అవస్థించబడనుగా కానీ ప్రార్థన చేయొచ్చు. నదుడిని సుకరిస్తున్నాము పెరటి ప్రతినాడు వేడుకుంటున్నాము తండ్రి. యెహోవాను స్తుతించుట మంచిది అని దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా, ఆకులు రాలినా వసంతం ఆగదు, జడివాన కురిసిన పక్షుల పైన ఆగదు. ఆ రీతిగానే ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు వచ్చినప్పటికీ మనం దేవుని సన్నిధికి రావడం మాత్రము ఆగకూడదు. హల్లెలూయా. పాట పాడుకుని దేవుని స్తుతిస్తాం. మన హృదయముతో చెప్దాం. 19వ కీర్తన 2 వచనముల్లో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తున్నది, ఆకాశములు దేవుని మహిమపరచుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అనగా సృష్టి యావత్తు దేవుని స్తుతిస్తూ ఉండగా మానవుని స్తుతి దేవునికి కావాలని దేవుడు అడుగుచున్నాడు.
నా హృదయమా యెహోవాను స్తుతించుమా నా ప్రాణమా యెహోవాను కొనియాడుమా ఆరాధించు ఎండైనా ఆరాధించువానైనా ఆరాధించు ఎండైనా ఆరాధించువానైనా ఆరాధించు మంచైనా నిదడే నివసించు వాడనన్నాడు నీలోనే నివసించు వాడనన్నాడు నిదడే నివసించు వాడనన్నాడు నీలోనే నివసించు వాడనన్నాడు ఆరాధించు ఎండైనా ఆరాధించువానైనా ఆరాధించు ఎండైనా ఆరాధించువానైనా ఆరాధించు మంచైనా హల్లెలూయా. అవును, ఏ సీజన్ అయినా మనము తక్కువైతే తక్కువ అంటున్నాం, ఎక్కువైతే ఎక్కువ అంటున్నాం. కాస్త ఎండ వస్తే అయ్యో ఎండ ఉక్కపోత పెడుతుంది అని అంటున్నాం. కొంచెం చలి ఎక్కువైతే అయ్యో చలి పెట్టేస్తా ఉంది, కిటికీలు వేయండి, దుప్పట్లు కప్పుకుందామని అని అంటూ ఉంటాము. దేన్ని మనము వద్దనలేము, కావాలనలేము. ఎక్కువ వర్షాలు వస్తే అయ్యో అంటాము, రాకపోతే అనావృష్టి అంటాము. కానీ దేవుడు దేన్ని మన కోసము ఆ రోజు చెప్పాడు. ఆదికాండము 1వ అధ్యాయంలో అప్పటి నుంచి అవి క్రమము తప్పకుండా దేవుని మాటను వింటూ ఉన్నాయి. అయితే ఈ ఉదయకాలంలో ఆరాధనకు వచ్చినటువంటి నీవు నేను ఆయన మాట వినాలని ఆయన ఇక్కడికి తీసుకొని వచ్చాను. నా తోడు నీవని, నా నీడ నీవని, నా సర్వం నీవని కీర్తించనా. నీ నామం కీర్తించనా, నీ నామం కీర్తింతును, కీర్తించనా. రిలేషన్లో పడదాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యమును ఉత్తర ప్రతి ఉత్తర రీతిగా చదువుకుందాం. దావీదు కీర్తన 30వ కీర్తన 1 నుంచి చివరి వరకు ఉత్తర ప్రతి ఉత్తర రీతిగా చదువుకుందాం. 30వ దావీదు కీర్తన. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను దర్శించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమును సంతోషము కలుగును. నేనెన్నడును కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును
నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకే మరుపెట్టి తిని నా ప్రభువును బ్రతిమాలు కొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన లాభమేమి. మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యమును గూర్చి అది వివరించిన. యెహోవా ఆలకింపుము నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడవై ఇండుము. నా ప్రాణం మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదు. దేవుడికి భక్తుడు ఏమంటున్నాడు? నిత్యము అంట నిన్ను నేను నిత్యము అంటున్నాడు. అంటే నిత్యము అనంటే ఇంకా టోటల్గా ఉన్నటువంటి సమయం అంతా నీకే అనంటే మనం అనుకోవచ్చు. అంటే ఆయనకి పరిపాలన లేదా, లేకపోతే కుటుంబ బాధ్యతలు లేవా, భారం లేదా అని అంటాము. అందుకే మనము ఎన్నోసార్లు మీతో చెప్తుంటాను, ప్రయాణంలో మనం జ్ఞాపకం, ఒకవేళ ఇంట్లో టైం ఉండదు ఒక్కోసారి, అంత టైం 5 నిమిషాల్లోనే ప్రార్థన చేసుకొని లేచిపోతాం. ఆ తర్వాత ప్రయాణంలోనో ఉద్యోగంలోనో టైం దొరికినప్పుడు ఎక్కడ పడితే అక్కడ నీలో లోపల ఆయనను స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండాలని. అందుకే భక్తుడైన దావీదు అంటాడు నిత్యము. రెండు చేతులు పైకిద్దాం దేవుని సన్నిధిలో. నా ప్రార్థన ధూపం వలన నేను చేతులు సాయంకాలం నైవేద్యము వలన నీ దృష్టికి అంగీకారంగా కాని దేవుని వాక్యంలో సెలవిచ్చే రీతిగా రెండు చేతులు పైకిద్దాం, దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాం. దేవాదయగల తండ్రి, మీ యొక్క నామకు స్తుతి స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. ఇప్పటి వరకు మీరు మాతో ఉండి నాయన తండ్రి ప్రభా, మీ యొక్క సన్నిధిలో మేము స్తుతించి కీర్తించి మహిమపరిచి కొనియాడడానికి నాయన తండ్రి ప్రభా, మీరు ఇచ్చినటువంటి యొక్క మహా గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆయన తండ్రి ప్రభా. నాయన తండ్రి, ఇంతవరకు మీరు మాతో ఉండి మీరే స్తుతి గంట మేము పొందారు, అందులో బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా ఆయన తండ్రి ప్రభా. నాయన తండ్రి, ఈ యొక్క వాక్యమునకు నాయన తండ్రి మేము సిద్ధపడుచుండగా మాకు ప్రాణ శరీరాత్మలు మీ చేతులకు అప్పగిస్తున్నాయన తండ్రి ప్రభా. వాక్యం విత్తబోతున్న మీకు దైవదాసుని మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు నాతో మాతో మాట్లాడమని, మీ యొక్క పలుకులను ఆయన తండ్రి ప్రభా, మీ యొక్క చిత్తమును మా యొక్క జీవితంలో నెరవేర్చమని మీకే స్తుతిగా అంత ప్రభావాలు ఆరోపిస్తూ మీకు దైవదాసుని మీ చేతులకు అప్పగిస్తూ మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకు నా ప్రభా. ఎలాగ ఉంటుందంటే ఆ ప్రశ్న, నేను ఎందుకు పుట్టానా, ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది అని అంటే దుఃఖములో వేదనలో ఉన్నప్పుడే వస్తుంది, కష్టాలు ఉన్నప్పుడే వస్తుంది. అసలు నేను ఎందుకు పుట్టాను, ఏంటి ఈ పరిస్థితి అని. ఈ ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనందరి జీవితాలలో ఉంటుంది. ఇలాంటి తలంపుతో మనం ఏమైపోతామంటే ఒకసారి కృంగిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి దేవుణ్ణి ముఖాముఖిగా అడిగినట్లే ప్రార్థనలోనో ఇంటిలోనో, ఒక్కొక్కసారి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్తో అసలు ఏందిరా నేను ఎందుకు పుట్టాను, అసలు ఏంటి ఇది, నాకు ఎప్పుడు ఇలాగే, ఇలాగ ఒక నిరుత్సాహమైనటువంటివి. పోయిన వారం కూడా మనం ఇటువంటిదే ఇలాగ పక్కనోళ్ళతో మాట్లాడుకుంటాము, ప్రార్థనలో మాట్లాడుతూ ఉంటాము, ఎందుకు 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 అని ఒక తలంపు ఉంటుంది. కానీ ఇటువంటి తలంపు కలిగినటువంటి మన పక్షమున ఇంకొక ఆయన కూడా తలంచుతూ ఉన్నాడు. అందుకే ఆయన యెషయా గ్రంథములు అంటాడు, నా తలంపులు వంటివి కావు అని. అంటే దీని అర్థం ఏంటంటే ఒకరు నిత్యము మన కోసం ఆలోచన చేస్తున్నారు, తలంచుతున్నారు. అది అర్థం చేసుకున్నప్పుడు మనం చాలా బలపడతాం, బలా ఆదరింపబడుతూ ఉంటాం. అంటే నా కోసం ఒక సృష్టికర్త ఎప్పుడు తలంచుచూ ఉన్నాడా, నా కోసం ఒకరున్నారు, నా కోసం తలంచే భార్య వేరు, నా కోసం తలంచే భర్త వేరు, నా కోసం తలంచే బిడ్డలు వేరు, నా కోసం తలంచే స్నేహితుడు వేరు. కానీ నా కోసము సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడా అని అర్థం చేసుకునేదానికి చాలా సంబంధం ఎక్కువ ఉంటేనే తప్ప. ఈ పాటలో మనం గమనిస్తే
తలయను కోనా ఏమో ఏమో. అప్పుడు అనుకుంటాము మన జీవితంలో తెలియనటువంటి ఏదైనా జరిగినప్పుడు ఇది కళ నిజమా అని. కానీ క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ, మన లైఫ్ కళ కాదు. కాలంలో ఈ పాటను మనము తీసుకొని వాక్య ధ్యానము చేస్తూ ఉన్నాము అనేటువంటి మాటను ఈ ఉదయ కాలంలో చూస్తే, యోహాను సువార్తలో మనము గమనించినప్పుడు 20వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన చెప్పినట్లు మరణించి ఆయన పునరుత్థానుడైపోయిన తర్వాత శిష్యుల కోసము తిబిరేయ సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను మనం గమనిస్తే ఒకసారి చూస్తామా. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం మాత్రము చూస్తాము. ఈ ఉదయ కాలంలో ఈ ప్రశ్న ఒకవేళ నీకోసము తలంచుచున్నటువంటి యేసయ్య వేస్తే, ఒకవేళ నిన్ను నన్ను విజయ్ కుమార్ పవన్ రణమ అని నిన్ను ప్రశ్న వేస్తే ఒకవేళ యేసయ్య వచ్చి ఎలాగుందో చూద్దాం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, నీకంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను ప్రేమించున్నానని నీవెరుగుదు అని ఆయనతో చెప్పాను. చాలండి, 15వ వచనంలో వీరి కంటే అని అడుగుతున్నాడు. అంటే ఆయన యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులను వాళ్ళందరినీ పక్కన పెట్టి పేతురును మాత్రము ఏమడుగుతున్నాడు, వీరికంటే. ఇందాక మనం పాడినటువంటి పాటలో ఇక్కడ చూసినప్పుడు ఇప్పుడు పేతురు పాడుకుంటున్నాడు అని అనుకుందాం. కలయనుకోనా అని పేతురే పాడుతున్నాడంటే ఏమో ఏమో. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, యేసు ప్రభు పేతురుని అడగడానికి గల కారణాన్ని మనము గమనించినప్పుడు, క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ, ఆయనకు మన పట్ల ఉన్నటువంటి తలంపు మనము గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే పేతురు దేవునికి ఉన్నటువంటి పేతురు పట్ల ఉన్నటువంటి తలంపు పేతురు గుర్తు చేసుకోలే. ఎప్పుడు ఆయన్ని ఏదో ఒక ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఒక్కసారి మొట్టమొదటి ఆయన పిలుపును చూచినప్పుడు చూస్తే మత్తయి సువార్త 14:18లో ఒకసారి చూస్తాము. మొట్టమొదటిగా పేతురుని కలిసినప్పుడు దేవుడు ఎలా మాట్లాడాడు చూద్దాం. ఈ ఉదయ కాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు రానంటే మనము నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, ఎందుకు వెళ్తున్నాను, ఏంటి నా జీవితం అని మనం అనుకుంటామే. కానీ మన పట్ల ఒక ఆలోచన కలిగినటువంటి, తలంపు కలిగిన శ్రేష్టమైనటువంటి సృష్టికర్త మన వెనుక ఉన్నాడు చూద్దాం. వారు, ఇక్కడ మన యుద్ధ 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పి, అందుకు ఆయన వాటిని నా యుద్ధకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుని జ్ఞానులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఆకాశం వైపు కన్నులు ఎత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చింది, శిష్యులు జనులకు వడ్డించి. యేసు ప్రభు ఇక్కడ చూసినప్పుడు శిష్యులు వీళ్ళందరూ ఉంటున్నప్పుడు పేతురు ఎప్పుడు కూడా ప్రతి కార్యాలను జరిగేటప్పుడు కూడా పేతురు కూడా ఉంటూ ఉన్నాడు. ఇటువంటి కార్యాలను చూశాడు. ఇప్పుడు ఏం ఇక్కడ జరుగుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది, 5 రొట్టెలు 2 చేపలు అవన్నిటిని ఇట్లా ఆశ్చర్యాలన్నీ చూస్తూ ఉన్నాడు పేతురు. కంటితో చూస్తున్నాడు, యేసు ప్రభుతో ఉంటున్నాడు. ఇలాగ ఉంటున్నటువంటి ఆయనకు
ఒక బుద్ధి పుట్టింది. ఒక బుద్ధి అనే కంటే దీన్ని ఒక కోరిక లేదనంటే ఒక ఆశ అని చెప్పొచ్చు. అదే మత్తయి 14:28 ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి ఆయనతో అని. నీవే అయితే అంటే 5 రొట్టెలు 2 చేపలు పంచినటువంటి ఆయన రూపము, ఆయన ఈయన వేరా అన్నట్లు మాట్లాడుతున్నాడు. అంతే కదా, నీవే అయితే అని అంటున్నాడు. అంటే ఆడు పరిస్థితులు చూసినప్పుడు సరే యేసు ప్రభు అన్నింటిని లాస్ట్కి గుర్తు పెట్టుకున్న తర్వాత అక్కడికి సరిపెట్టుకోవడంలే పేతురు ఏమడుగుతున్నాడు, నేను కూడా నీళ్ళ మీద నడవాలి. అంతేనా, నేను కూడా నీళ్ళ మీద నడవాలి. అంటే ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి ఆసక్తి ఏంటి, సృష్టిలో ఎవ్వరికి జరిగినటువంటి పని దేవుడు పేతురుకు ఒక ఆధిక్యతనిచ్చాడు. నీళ్ళ మీద నడిచేటువంటి ధన్యతను దేవుడు ఇచ్చాడు. మరి ఇటువంటి ఆయన పరిస్థితి ఇలాగుంటే ఈ పాటలో మనం గమనిస్తే ఇక్కడ చూస్తే ఏం జరుగుతుందో చూస్తామా. సమస్తము కోల్పోతేనయ్యా, నీ సన్నిధి విడిచి పారిపోతేనయ్యా, సమస్తము కోల్పోతేనయ్యా. పశ్చాత్తాపముతో చూచితినయ్యా, నీ ప్రేమ ఈ పాటలో నేను ముగింపు రాస్తూ ఉన్నాను. ఎప్పుడు జరిగింది రానంటే తన పశ్చాత్తాపాన్ని మనం అక్కడికి తీసుకొని వచ్చాము, కానీ అద్భుతాలన్నీ దేవుణ్ణి అడిగి 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 దేవుడు దగ్గర పొందేసి నీళ్ళ మీద కూడా నడిచేసి ఇన్ని ఆయన పారిపోయాడు. అంటే పారిపోయినాడంటే అర్థం ఏంటి, తన పట్ల ఒక తలంపు కలిగినటువంటి ఉన్న ఆయన్ను మర్చిపోయాడు అని అర్థం. అంతేనా, ఇంతకాలము తనతో ఉన్నటువంటి తనతో ఎవరితో అయితే ఉన్నాడో ఆయన గురించి పూర్తిగా మర్చిపోయాడు. ఎన్నోసార్లు చెప్పాడు, అయ్యా నేను నీ మీద సంఘాన్ని కడతాను, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను అని అన్నాడు. ఈయనే అన్నాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడవు అని అన్నటువంటి ఆయన, నీ సన్నిధి విడిచి నేను పారిపోయాను. పశ్చాత్తాపంతో ఎక్కడ పశ్చాత్తాపం అయ్యాడంటే ఇప్పుడు అవుతున్నాడు. వలలు పిగిలిపోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా క్షమించు అని నేను అడుగుతున్నాడు ఈ తిబిరే సముద్రం దగ్గర. అంటే అనేక సార్లు మనం ఏం చేస్తాం రానంటే మన కోసం ఆలోచించేటువంటి ఆయన ఎందుకు పిలిచాడో, ఎందుకు పుట్టించాడో, ఎందుకు నడిపిస్తున్నాడో ఇవన్నీ పక్కన పెట్టేస్తాము. అంతకాలము పొందినటువంటి గొప్ప గొప్ప కార్యాలు చూసినవి కానీ పొందినవి కానీ మన ద్వారానే జరిగించినటువంటివి. ఇప్పుడు పేతురు ద్వారానే జరిగించాడు, నీళ్ళ మీద నడిచినట్లు, ఒక అద్దం మీద నడిచినట్లు, ఒక పెద్ద నేల మీద నడిచినట్లు, ఇటువంటివన్నీ కూడా పేతురుతో దేవుడు చేయించాడు. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు ఆయన కూడా గంప పట్టుకొని అందరికీ ఇన్ని జరిగిపోతే పారిపోయినాడు అన్నట్టు. కనుక పేతురు ఇలా పాడుతూ ఉంటే ఒకసారి చూడండి, దేవునికి కావాల్సింది ఇదే. నీ సన్నిధి మరలా నాకు దొరికినయ్యా, ఆత్మీయ బలమాయేనయ్యా, నీ సన్నిధి మరలా నాకు దొరికినయ్యా, ఆత్మీయ బలమాయేనయ్యా. ప్రేమ వార్తను ప్రకటింతునయ్యా, నీతో నీతో నడుతునయ్యా, హోసన్న హోసన్న హోసన్నా.
ఇలా రెండు మూడు మాటలు మనము ఈ ఉదయ కాలంలో ఇక్కడి నుంచి కొన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు తన పట్ల ఒక తలంపు కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని విస్మరించాడు. నీళ్ళ మీద నడిచినటువంటిది మర్చిపోయాడు. ఐదు రొట్టెలు రెండు చేపలు పంచినప్పుడు ఉన్నటువంటి ఈయన యేసు ప్రభును ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఈ ఉదయకాలంలో ఒకవేళ మనం కూడా, అందుకే నేను అన్నాను ఇందాక నేను ఎందుకు పుట్టానని. చూస్తారు ఒకసారి మత్తయి సువార్త 27లో ఏముంది, ఎలాంటి ప్రశ్న వేస్తున్నాడంటే ఎవ్వరూ ఒక గురువుని వేయలేనటువంటి ప్రశ్న. తన్నంతకాలము నడిపించినటువంటి ఆయన్ను ఒక నాయకుడిని లేదంటే గురువుని లేదంటే దేవుడు అనుకో ఏమని అనుకోండి, ఎలా ప్రశ్న వేస్తున్నాడో చూస్తామా. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుటిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగుగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జనం నుండి మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలులో 12 గ్రోతములు వారికి తీర్పు తీర్చుదురు. ఇక్కడ గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగుంటుందండి, ఒక తల్లిని కూతురు లేదంటే కొడుకు ఇలాగా, ఏం నీకు పుట్టాను నాకేం ప్రయోజనం అన్నట్లుంది. నాకేం ప్రయోజనం అంటే ఏమైనా ఉందమ్మా, అర్థముందా, ఏమైనా అర్థముందా, నేను నీకు తమ్ముడుగా పుట్టాను ఏం నీ వల్ల నాకు వచ్చిన లాభం, నేను నీ కొడుకుగా పుట్టాను అన్నట్లుంది, ఏమి నాకు లాభం ఏమి ప్రయోజనం అన్నట్లు. మరి అంతవరకు నడిచినటువంటి నీళ్ల మీద నడిచినటువంటి అనుభవం ఏమైంది, వలలు విడిచిపెట్టి వచ్చేసినప్పుడు ఆయన్ని వెంబడిస్తున్న మనుషులు చూచినప్పుడు ఏమైంది, ఐదు రొట్టెలు రెండు చేపలు పంచినటువంటి శిష్యుల్లో ఒక్కడైనప్పుడు అప్పుడేమైంది, మరి యేసు ప్రభు నువ్వు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడు అన్నటువంటి ఆ మాట ఏమైంది, ఇవన్నీ పరిస్థితుల గురించి చూసినప్పుడు చూస్తే పేతురు ఎప్పుడు కూడా ఒకసారి ఇలాగా ఒకసారి ఇలాగా ఒకసారి ఇలాగా ఒకసారి, మనం కూడా ఇలాగ అవుతూ ఉంటాం. అందుకే ఆరాధనకు వచ్చి, అందుకే ప్రార్థనలు, అందుకే సహవాసములు, అందుకే ఎడతెగక ఆది అపోస్తుల కాలంలో అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును, వాక్యం ఎందును, వీటన్నిటిలో నిలకడగా నిలబడి అవసరత ఉన్నది, లేదని అంటే పడిపోతూ ఉంటాం. ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తుతో ఎప్పుడు కూడా మనం నడుస్తూ ఉండాలి. కనుక క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ, లేకపోతే అది కలలాగా అయిపోతుందేమో మన జీవితము. కనుక ఇక ఈ పాటలో మనం గమనిస్తే, ఒకవేళ పేతురు ఇలా పాడుకుంటే, నీ సన్నిధి విడిచి నేను పారిపోయానయ్యా, సమస్తమును కోల్పోయాను. నిజమే. ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు. ఏమన్నాడు? తెలియదు, నువ్వు తెలియదు, ఆయన ఎవరో తెలియదు అంటే ఆ పాప రెట్టిస్తూ ఉంది. నువ్వు ఉన్నావు కదా అక్కడ, నువ్వు అప్పుడు ఉన్నావు కదా అన్నానంటే నేను తెలియదు తెలియదు అన్నాడు. అందుకే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏసయ్య వచ్చి నన్ను ప్రేమిస్తున్నావా, నీకు తెలుసయ్యా నన్ను ప్రేమిస్తున్నావా, ఈ ప్రశ్న ఉదయ కాలంలో మనకు వేస్తే పేతురు అంటాడు నీకే తెలుసు ప్రభువా అన్నాడు. నీకే తెలుసు అనంటే అంతరంగమును ఎరిగినటువంటి దేవుని వైపు ఈ ఉదయ కాలంలో. కనుక మనం కళ్ళు మూసుకుందాం. క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ, ఆయనకు అన్నీ కూడా తెలుసు. కనుక ఎప్పుడు కూడా నిన్ను గురించి నన్ను గురించి ఒక తలంపు కలిగినటువంటి దేవుణ్ణి ఏడిపిద్దామా ఉదయకాలంలో, లేదంటే సంతోషపరిచి ఆయన్ని స్తుతించి ఇక్కడి నుంచి వెళ్దామా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఇది కల కాదు, ఏమో ఏమో అనడానికి. నిజమనుకోనా అంటే ఇది ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, ఏమో ఏమో. ఒకరోజు నీ జీవితం పరిమళమని ఒప్పుకున్నావు, ఈరోజేమో నేను ఎవరెవరో తెలియదనంటుంటే కోడి కూస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో ఆయన్ని సిలువకెక్కిస్తూ, ఒక్కొక్కసారి ఆయన్ను పొగుడుతూ, అయ్యా ఇక్కడ మనం పర్ణశాల కట్టుకుందాము, మోషే కోటి ఏలియా కోటి నీకు ఒకటి అని ఇలాగా దుడుకుతనంతో ఉందామా. దేవుని వాక్యం చెప్తున్నది అటు వెచ్చగానైనా ఉండు, ఇటు చల్లగానైనా నునువెచ్చని స్థితిలో వద్దు. కనుక ఈ ఉదయ కాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పట్ల ఒక గొప్ప తలంపు, నీ కుటుంబం పట్ల ఒక గొప్ప ప్రణాళిక, నీ కలిగిన సమస్తము పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ఆయన కేవలం నీ సృష్టికర్త మాత్రమే కాదు, ఒక ప్రణాళిక ఉన్నది ఆయనకు ఉన్నది.
నీ పట్ల ఒక తలంపు కలిగినటువంటి ఆయన అంటున్నాడు, ఉదయ కాలంలో నన్ను ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్నకు నీ దగ్గర జవాబు ఉన్నదా ప్రియదేవుని బిడ్డ? లేదంటే నీ సన్నిధి మరల పారిపోతినయ్యా అంటామా? నో, దేవుని సన్నిధిని విడిచిపెట్టి పారిపోయి తిరిగి చేపలు పట్టుకునే పరిస్థితి మనం వెళ్ళడానికి వీల్లేదు. అందుకు దేవుడు నిన్ను పిలవలేదు, అందుకు నిన్ను సృష్టించలేదు. ఇదే కాలంలో నన్ను ఎందుకు పుట్టించావు ప్రభు అని అంటే, పారిపోవడానికి నిన్ను నేను సృష్టించలే, చెడిపోవడానికి నిన్ను సృష్టించలే, నిరుపయోగంగా ఉండడానికి నిన్ను నన్ను సృష్టించలేదు దేవుడు. ఇదే కాలంలో ఒక తలంపు ఉన్నది. ఉదయ కాలంలో, ఈ ఆదివారంలో, ఈ పునరుత్థాన దినములో నీ హృదయంలో ఒప్పుకో, అవును నా పట్ల ఒక తలంపు కలిగినటువంటి సృష్టికర్త ఉన్నాడు, నా పట్ల ఒక ప్రణాళిక కలిగినటువంటి విమోచకుడున్నాడు, ఆయన ప్రభు అయిన యేసు. ఆయన ఎంత మాత్రము నిన్ను నన్ను త్రోసివేయడు. అందుకే నీ సన్నిధి మరల ఇంకొక అవకాశం ఇస్తాడు. నాకు దొరికెనయ్యా, మళ్ళీ పేతురుకు ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు. ఆత్మీయ బలమాయేనయ్యా, ఎటువంటి బలం ఇచ్చాడంటే పరిపూర్ణుడిగా నన్ను మార్చుమయ్యా, నీ ప్రేమ వార్తను ప్రకటింతునయ్యా. ఆయన ప్రేమ వార్తను ప్రకటించడానికి నిన్ను నన్ను, ఇంకా కరోనా వచ్చింది అనేక మంది వెళ్ళిపోతున్నారు, కానీ ఆయన ప్రేమ వార్తను ప్రకటించడానికి. అందుకే ఈ ఏవిఎం మినిస్ట్రీలో ప్రభువా మే మీద అందుకే ఉదయ కాలంలో వచ్చి ఇక్కడ ఈ విధంగా ఏడుస్తున్నాం. అయ్యా, మమ్మలను నీ ప్రేమ వార్తను మీడియా ద్వారా ప్రకటించడానికి కూడా మీరు కృప చూపారు, అంతేగాని ఈ మీడియాని మేము వాడుకోకపోతే ఒక రోజున నీకు నేను ఇన్ని ఇచ్చానే ఎందుకు వాడుకున్నావు? నీకు సెల్ ఫోన్ల టెక్నాలజీ ఇచ్చాను, దేనికి వాడుతున్నావు? నీకు సోషల్ మీడియా ఇచ్చాను, దేనికి వాడుతున్నావు నువ్వు? నీకు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఇచ్చాను, దేనికి వాడుతున్నావు నువ్వు? నీకు ఆరోగ్యం ఇచ్చాను, దేనికి వాడుతున్నావు నువ్వు? నా సన్నిధి విడిచి నువ్వు పారిపోతున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతుర్ని కాదు ఇదే కాలంలో మనల్ని ఆయన అడుగుతున్నాడు. పేతుర్ని 3 సార్లు అడిగితే మనల్ని ఎన్నిసార్లు అడగాలో చెప్పండి. ఆయన శిష్యుణ్ణే 3 సార్లు అడిగితే నీకోసం నా కోసం ప్రాణము పెట్టిన మనలను ఆయన ఎన్నిసార్లు అడగాలి? ఆయన ఎన్నిసార్లు అడుగుతున్నాడు ఇదే కాలంలో? నేను మీకు ఒక రహస్యం చెప్పనా? ప్రకటన గ్రంథంలో ఉంది, తలుపు యొద్దనే నిలుచుండి కొడుతూ ఉన్నాడంటే అడుగుతూ ఉన్నాడు, తలుపు తీస్తావా? బ్రదర్, నువ్వు తలుపు తీస్తావా? సిస్టర్, తలుపు తీస్తావా? నేను నీ ఇంట్లోకి వస్తాను, నీతో కలిసి నేను సహవాసము చేస్తాను, నీతో కలిసి నేను భోజనము చేస్తాను, నీ పట్ల నేను ఒక గొప్ప తలంపు కలిగి ఉన్నాను, అందుకే నీకు చదువు ఇచ్చాను, అందుకే నేను నీకు ఆరోగ్యం ఇచ్చాను, అందుకే నీకు బిడ్డల్ని ఇచ్చాను, అందుకే నీకు ఉద్యోగం ఇచ్చాను, అందుకే నీకు ఇల్లు ఇచ్చాను, అందుకే నీకు పెన్షన్ ఇచ్చాను, అందుకే నీకు ఆరోగ్యం ఇచ్చాను. ఇది నువ్వు మర్చిపోతే చేపలు పట్టుకునే వాళ్ళం అయిపోతాం. అందుకు నీకు ఆయన పిలవలేదు. నువ్వు మనుషులను పట్టుకోవడానికి, హల్లెలూయా చెప్దామా, హల్లెలూయా, నువ్వు మనుషులను పట్టుకోవడానికి ఏమేమి వాడతావో వాడు, ఎంత వాడతావో వాడు, ఎన్ని గంటలు ప్రయాసపడతావు పడు, మొదట నా నీతిని రాజ్యమును వెతకండి అని మత్తయి సువార్తలు చెప్పిన అవి వెతికితే అప్పుడు అవన్నీ, నీ బిడ్డలు పెళ్ళిళ్ళు అవుతాయి, నీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, నీకు ఆరోగ్యం వస్తుంది, అన్నీ అవన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన కోసం నువ్వు నేను చేయవలసింది ఉదయ కాలంలో చేస్తే ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యొక్క కృపయు,
పరిశుద్ధాత్మునికి అన్యన్య సహవాసం ఇక్కడ చేరిన మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులతోనూ, ప్రత్యేకంగా ఉదయకాలంలో ఆరాధనకు వచ్చినటువంటి ఈ ఆరాధనలో పాల్గొని స్తుతించి నీ దగ్గర మొరపెట్టుకున్నటువంటి ఈ నీ బిడ్డలతోనూ సర్వలోక పరిశుద్ధులతోనూ సదాకాలము తోడేండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.